అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, ఈ మధ్య వంటింట్లో ఒక సమస్య ఎక్కువగా చాలా మంది ఫేస్ చేస్తున్నారమ్మా. చిన్న చిన్న బొద్దింకలు, బొద్దింక పిల్లలు, బేబీస్ అన్నమాట. ఎక్కడ చూసినా చిన్న బొద్దింకలు, చిన్న బొద్దింకలు, బొద్దింక పిల్లలు కావు, అవి వేరే, ఇది వేరే జాతి అంట, వేరే జాతి. వాటిని జిల్ల పురుగులు ఏవో అంటారు ఇక్కడ. ఓకే, ఎట్లాగమ్మా, ఏమన్నా చిట్కాలు ఉన్నాయా అసలు వీటికి? అసలు ఇదివరకు మీరు చూసేవాళ్ళ ఇలా చిన్న చిన్నవి? అది కొంచెం తక్కువ, చిన్న చిన్న పెద్ద ఉంది. మా చిన్నప్పుడు ఆంధ్రప్రభలో ఒక కార్టూన్ వచ్చిందమ్మా, రెండు బొద్దింకలు భోంచేస్తూ ఉంటాయి, చేస్తూ ఒకటి అంటుంది రెండో దాంతో. కాలవగట్టుకు అవతల వైపు ఒక ఇల్లు కట్టారు, ఎంత బాగుంటుందో, చాలా కొత్త ఇల్లు, గాలి, వెలుగు, అబ్బో అద్భుతం, చిచ్చి అలాంటివి చెప్పక అన్నం తినేటప్పుడు అంటుంది రెండో బొద్దింక. అర్థమైపోయి ఉండాలి, బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే గాలి వెలుగు బాగా ఉన్న చోటికి రావు, శుచిగా ఉన్న చోటికి రావు, చెత్త పేరుకున్న చోటికి మాత్రమే వస్తాయి అవి. అందుకని మన ఇంట్లో బొద్దింకలు రాకుండా ఉండాలి అంటే వీలైనంత వరకు అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కాలంలో ఉన్న ఒక సమస్య ఏమిటంటే వంటిల్లు నీట్గా ఉండాలి అని చెప్పి అదేదో కిచెన్ అంటూ ఉన్నారు, అది మాడ్యులర్ కిచెన్ అని పెట్టేసి అన్నింటికి తలుపులు ఉంటున్నాయి. తలుపులు ఉంటే చీకట్లో బొద్దింకలు ఉంటాయి, వాటికి ఇష్టం చీకటి, చెమ్మ ఇష్టం, అంటే తడి ఉంటే ఇష్టం, చీకటి ఉంటే ఇష్టం. చీకటి తడి లేకుండా చేస్తే బొద్దింకలు పెద్ద బొద్దింకలు ఉండవు, కానీ ఈ కాలంలో అవి మీకు మోరీల్లోంచి బయటకు వస్తాయి. ఈ మోరీల్లోంచి బయటికి రాకుండా ఉండేవి ఈ మధ్య కాలంలో కనపడి చిన్న చిన్న బొద్దింకలు, వాటిని జల పురుగులను ఏవో అంటారు, వాటిని కూడా మార్గం ఏమిటంటే వీలైనంత గాలి వెలుగు ప్రసరించేటట్టుగా ఉండడం. వారానికి ఒకసారి అయినా అలమర్లన్నింటినీ చీపురుతో తుడుచుకుంటూ ఉండండి. అయితే ఇంకా వీటికి చాలా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్న కల్చర్ని అనుసరించి, అపార్ట్మెంట్ కల్చర్ అని మరొకటి, గాలి వెలుగు బాగా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో బేగాన్ స్ప్రే వాడుతున్నారమ్మా చాలామంది. కానీ బొద్దింకలు పోతాయి కానీ హిట్ ఇంకేవో చాలా ఉన్నాయి, అవన్నీ బొద్దింకలు పోతాయి అందులో సందేహం ఏం లేదు, కానీ అవి ఎంతటి ఘాటైన రసాయనాలు, స్మెల్ లాగా ఉంది అసలు. ముందర కళ్ళు స్ప్రే కూడా అంతేనమ్మా, ఏవైనా రసాయనాలే కదా, కళ్ళు మండుతాయి కదా, ఈ కళ్ళు మండాయంటేనే మన శరీరానికి పడదు అని. మరి అదేదో ఒకసారి అయితేనే చికాకు పడతాం, తరచుగా చేస్తే ఏమవుతుంది, ఆరోగ్యం పాడవదా? ఇంతో అంత ఆహార పదార్థాల మీద అది వెళ్తుంది ఉంటుంది కదా, స్ప్రే చేసాం గ్లాసు మీద కొద్దిగా దాని తాలూకు ఉంటుంది, ఆ గ్లాసు నీళ్లలో ముంచి మంచినీళ్ళు తాగుతాం, ఏదో ఉంటుంది ఇట్లా, ఏదో ఉండకపోతే ఎంత జాగ్రత్తగా చేస్తాం, ఎక్కడ కూడా దాని తాలూకు గాలి మా రసాయనం ప్రసరించకుండా ఉండాలి అన్నది కష్టమైనటువంటి విషయమే కదా. అందువల్ల అదంత మంచి పద్ధతి ఏం కాదనే అంటారు పెద్దవాళ్ళందరూను. నిజం చెప్పాలంటే ఒకప్పుడు బొద్దింకలు అవి ఇంటి బయట ఉండేవి, ఎందుకంటే బయట ప్రదేశాలు చాలా ఉండేవి, అవి కూడా బతకాలి కదా. అవునవును, అన్నిట్లోకి చాలా బాగా వాతావరణంలో ఉండే మార్పుల్ని మందుల్ని తట్టుకుని బతకగలిగినటువంటివి రెండు కనపడతాయట, ఒకటి దోమలు, ఇంకొకటి బొద్దింకలు. ఎలా అయినా వెంటనే మార్చేసుకుంటే వాటి లక్షణాలని, ఇది జంతు శాస్త్రాన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట. వెంటనే ఈ మందు వాడితే మొదట్లో పోతాయి, తర్వాత కొద్ది రోజులకి అవి ఆ మందుకు రెసిస్టెంట్ గా తయారైపోతాయి. అవునమ్మా, అట్లా దోమలంతే బొద్దింకలంతే, అసలు వాటికి ఉన్నటువంటి ఆ జీవశక్తి ఏదైతే ఉందో అది చాలా ఘనం. అవి బతుకుతూ ఉండేవి, వాటికి ఒక చోటు ఉండేది, ఇప్పుడు అవి బతకడానికి చోటు లేదు కానీ ఇంట్లోకి వస్తున్నాయి. మనం చేయగలిగింది ఏం లేదు, అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేయగలిగింది ఏమీ లేదు. అయితే చాలామంది చెప్పేటటువంటిది ఏమిటంటే మన ఇళ్లల్లోకి అవి సాధారణంగా మనం ఇళ్ళంతా నీట్గా పెట్టుకున్నా మోరీల్లోంచి బయటకు వస్తాయి అని, అందుకని మోరీల్లో ఇంత మట్టి కూడా లేకుండా ఎప్పటికప్పుడు లోపల కూడా క్లీన్ చేసి వాటిల్లో మోరీ పైన వెళ్ళే బిళ్ళ ఉంటుంది కదా జాలి లాంటిది, దాంట్లో నాఫ్థలిన్ బాల్స్ వేస్తూ ఉంటారు, కానీ అవేమీ బొద్దింకల్ని చంపుతాయనైతే అనుకోము, కానీ అవి స్ట్రాంగ్ స్మెల్ ఉన్నప్పుడు మాత్రం రాకపోయే అవకాశం ఉంది అంతే. అంతే తప్ప అందులో చిన్న బొద్దింకలకు అసలు ఇంతంత ఉంటాయి, ఇంతవే ఉంటాయి, వాటికి
ఏది అడ్డు ఆపు లేదు, వాటిని బొద్దింక పిల్లలు అనుకుంటారు, కాదు అవి వేరే బొద్దింకల్లో ఒక జాతి అనమాట. అవి వెలుగ్గా ఉన్నా కూడా వస్తాయి. దానికల్లా ఒకటే ఒక మార్గం ఏమిటంటే అప్పటికప్పుడు తుడిచేస్తూ ఉండడం అంతే. అంటే మన ఆరోగ్యం చెడకుండా ఉండాలంటే, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే చేయాల్సిన మార్గం అది. లేదు మరీ ఎక్కువగా ఉన్నాయంటే ఇంట్లోంచి అందరూ బయటికి ఎడుతూ వాటికి ఏదో ఒకసారి స్ప్రే కొట్టి తలుపులు వేసి వెళ్ళిపోయి రాగానే చిన్నపిల్లలు లాంటి వాళ్ళని బయట ఉండమని తలుపులన్నీ తెరిచి ఆ గాలి పోయిన తర్వాత అప్పుడు లోపలికి రావడం ఒక మార్గం చేయొచ్చు. తప్ప అది రసాయనాలు అంత ఆరోగ్యానికి మంచిది కాదు. మరి బల్లులకమ్మా, బల్లులు అవి ఉంటే అంత పెద్ద ప్రమాదకరమైనవి కాదనే చెప్తారమ్మా, కానీ అసహ్యంగా అనిపిస్తాయి అవి. ఎందుకంటే ఎప్పుడు వాటికి పట్టు తప్పి కింద పడుతున్నా అని భయం, ఒకలాంటి ఫీల్. కానీ ప్రమాదకరం కాకపోయినా అసహ్యము చికాకే. అవి కూడా ఇప్పుడు మనం తినే వాటి మీద బల్లులు ఎందుకు ఎక్కువ ఉంటాయి? బల్లికి ఆహారం ఉంటే ఉంటాయి. బల్లికి ఆహారం ఏమిటి? దోమలు, ఈగలు, చిన్న చిన్న పురుగులు. ఇంట్లో దోమలు, ఈగలు, పురుగులు లేకుండా చేస్తే, సాలీళ్ళు లేకుండా చేస్తే బల్లులు ఉండవు కదా. సాలీళ్ళు కూడా తింటుందా? తినేస్తాయి బల్లులు. ఏమీ లేకుండా గనక చేస్తే బల్లి ఎంతకాలం బతుకుంటుంది? వాటి ఆహారమే అవి. నాలుక ఇలా బయటికి పెట్టింది, నాలుక ఇంత బయటకు వస్తుంది, టప్పుని ఇలా తీసుకుని లోపలేసేసుకుంటుంది. ఇంట్లో దోమలు ఎక్కువ, నుసమలు, చిన్న చిన్న పురుగులు ఉన్నాయా, బల్లులు బలిష్టంగా ఉంటాయి. అవి లేకపోతే ఉండవు. కనుక బల్లులు లేకుండా ఉండడానికి ప్రధానమైనటువంటిది ఇంట్లో ఇటువంటివి లేకుండా ఉండవు. ఒకటి, ఒకవేళ ఉన్నా లేకుండా పోవడం చాలా కష్టం అమ్మ. చుట్టుపక్కల నుంచి అక్కడి నుంచో వస్తాయి మన దగ్గరికి రాకుండా, లేదా కిచెన్లోకి రాకుండా, లేదా బెడ్రూమ్లోకి రాకుండా ఉండాలని మనకు ఉంటుంది కదా ఏదో ఒక ప్లేస్ అన్నా. అవి రాకుండా, అవి వచ్చే ప్లేస్లు ప్రత్యేకం, అన్ని చోట్లకి రావు. మీరు గమనించారో లేదో, ఫోటోలు వెనకాల దాక్కుని అట్లా ఉంటాయి, కొంచెం దాక్కునే ప్రదేశాలు. రాకుండా ఉండాలి అంటే ఆ ప్రాంతంలో మాంసాహారం తీసుకునే వాళ్ళు గుడ్డు ఇది ఉంటుంది, గుల్ల ఎగ్షెల్, దాన్ని కడతారు. ఎందుకు? అది ఉంటే రాదుట. అలా ఉన్నవాళ్ళు ఎవరన్నా పనిచేసుకోవచ్చు, గుడ్లు తినే అలవాటు ఉన్నవాళ్ళు. లేదంటే అలోవెరా మొక్క గనక ఉన్నట్టయితే ఆ ప్రాంతానికి బల్లి రాదు అని చెప్తారు. ప్రయత్నం చేసి చూడండి. బాగుంది, సింపుల్ గా అనిపిస్తుంది. అక్కడక్కడ పెద్దవి కాకుండా చిన్నవి కూడా పెట్టుకోవచ్చు, చిన్న కుండీల్లో పెట్టి అదేదో నెలకోసారి ఎండలో పెట్టినా బతుకుతుంది అది. ఇంట్లోనే పెట్టమంటారా మీ ఉద్దేశం? ఇంట్లోనే, ఏ గదిలో రాకూడదు అనుకుంటారో ఆ గదిలో పెట్టుకోండి. అది ఉన్న పరిసరాల్లోకి రాదట, అందువల్ల అది ఒక మార్గం. కాకపోతే ఈ దీనివల్ల ఏంటంటే బల్లి గుడ్లు పెట్టేస్తూ ఉంటుంది అక్కడక్కడ. అది దానంతట అదేం పెద్ద ప్రమాదకారి కాకపోయినా బేబీస్ మొదలైపోతే గుడ్లు పెట్టేస్తూ ఉంటుంది. ఆ గుడ్లు ఏమో అందులోంచి పిల్లలు బయటకు వచ్చాక ఆ గుడ్డు షెల్స్ అన్ని ఇంట్లో అక్కడక్కడ పడుతూ ఉంటాయి. చూడకుండా దాన్ని తొక్కితే ఇల్లంతా అసహ్యంగా అవుతుంది. ఇవన్నీ కూడా చికాకులే. అంచేత మన చేత్తో వాటిని చంపడం అన్నది మనకు మనస్కరించదు వీటిని కూడా. అందువల్ల అవి రాకుండా మన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే బాగుంటుంది, పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే. అలోవెరా మొక్కలు పెట్టుకుంటే బల్లులు రావంటారు. బల్లులు కానీ బొద్దింకలు కానీ వచ్చాయి అంటే బల్లులు వస్తే ఇంట్లో దోమలు, ఈగలు, నుసమలు, చిన్న చిన్న పురుగులు ఉన్నట్టు. బొద్దింకలు మాత్రం పెద్దవి రావాలంటే ఇంట్లో చీకటి ఉంటే వస్తాయి, వెలుగు ఉంటే రావు. దీనికి సంబంధించి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం పగటిపూట మనం యువతలకు వచ్చేసినప్పుడు అన్నా వంటింట్లో తలుపు అలమర్ల తలుపులు అన్నీ తెరిచిపెడుతూ ఉంటే మంచిది. కబోర్డ్స్ అన్నీ కూడా అదే. నాప్తరిన్ బాల్స్ వేయొచ్చు అనుకోండి, కానీ వాటి వాసన అన్నిటికీ అంటుకుంటుంది. దానివల్ల బొద్దింకలు రాకుండా ఉంటాయని గట్టిగా నిర్ధారణగా ఇంకెవరూ చెప్పలే. ఒకవేళ ఉంటే చెయ్యొచ్చు ఆ పని. మన తినే పదార్థాలన్నిటికీ వాటి వాసన అంటుకుంటే ఏం బాగుంటుంది. అవునమ్మా, నమస్తే. నమస్తే.